ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనేందుకు ఈడీ అనుమతిచ్చినట్టుగా తెలుస్తోంది. కవిత విజ్ఞప్తిని ఈడీ అంగీకరించినట్టు సమాచారం. ఇప్పటికే రేపు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. 10న షెడ్యూల్ ప్రోగ్రాం ఉందని కవిత లేఖలో వెల్లడించారు. దీంతో కవిత వినతిపై ఈడీ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది. ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి వెళ్లే ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా కల్పించారు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం చేద్దామని కవితతో అన్నారు. ఢిల్లీలో తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్టుకు కవిత చేరుకున్నారు. కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. అలాగే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు లైవ్లో. సవీన్, గుడ్ ఈవినింగ్. సో ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? ఒకవైపు ఈడీ నుంచి రెస్పాండ్ వచ్చింది, సో యాక్సెప్ట్ చేశారు అనేది కూడా మెయిన్ వినిపిస్తున్నటువంటి సమాచారం. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ప్రధానంగా ఎల్లుండి అంటే ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం కల్వకుంట్ల కవిత ఒకరోజు నిరాహార దీక్షను భారత్ జాగృతి సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 16 పార్టీలకు సంబంధించి మహిళా ప్రతినిధులను కూడా కల్వకుంట్ల కవిత ఆహ్వానించారు. ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఈడీ అధికారులకు లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 15వ తేదీన తాను విచారణకు హాజరవుతానంటూ లేఖ రాశారు. దీనికి సంబంధించి ఈ నెల 15వ తేదీన జంతర్ మంతర్లో దీక్ష అయిపోయిన తర్వాత 11వ తేదీన లేకపోతే 15వ తేదీన కవిత విచారణకు హాజరవుతారా అనేది ఈడీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం అయితే మనకు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేంద్రంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2014, 2018 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్లో తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారంటూ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. అయితే ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారంలో ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా వరుసగా రాష్ట్రంలో 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఏర్పడినప్పటికీ తొలిసారిగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీపై లిక్కర్ స్కామ్ కేసు విషయంలో, అవినీతి విషయంలో ఎన్ని ఆరోపణలు చేసినా అక్కడ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నిల్చున్నారని చెప్పుకోవచ్చు. ఇదే విషయంలో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రధానంగా బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పాత్ర పోషించారు, లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అవినీతిలో కూరుకుపోయారని ప్రచారాస్త్రంగా రాష్ట్ర ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ భావించిన, ఒకవేళ ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే అది భిన్నంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. గతంలో యూపీఏ హయాంలో మనం చూసుకుంటే తమిళనాడులో ప్రధానంగా డీఎంకే అక్కడ అధికారంలో ఉన్నప్పుడు కనుమూలి కావచ్చు, ఏ రాజా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2G స్కామ్ చోటు చేసుకుంది. దానికి సంబంధించి అక్కడ డీఎంకే పూర్తి స్థాయిలో అప్రదిష్ట మూట కట్టుకుంది. కేవలం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో 26 అసెంబ్లీ స్థానాలకే డీఎంకే పరిమితం అయిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఈ రకంగా చూస్తే మాత్రం ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మనీష్ సిసోడే ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పిలిచిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిన నేపథ్యంలో ఎల్లుండు జంతర్ మంతర్ వద్ద జరిగే మహిళా రిజర్వేషన్ల బిల్లు దీక్షలో కవిత ఏం మాట్లాడతారు, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి హాజరయ్యే మహిళా నాయకులు ఏం మాట్లాడతారు, కవితకు మద్దతుగా ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా బీజేపీ ఏతర పార్టీలను ఇరుకున పెట్టేందుకు, రాజకీయంగా అస్థిరపరిచేందుకు ఆ రకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై ఉసుగొల్పుతోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎల్లుండి జరిగే దీక్షా శిబిరంలో ఎట్లాంటి ఘటనలు చోటు చేసుకోబోతాయి, ప్రధానంగా కవిత ఏం ప్రసంగిస్తారు, అదేవిధంగా వివిధ మహిళా జాతీయ నాయకులు ఏం మాట్లాడబోతున్నారనేది కీలకంగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రగతి భవన్కి వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అవుతారని ప్రచారం జరిగిన నేరుగా ఫోన్లో మాట్లాడి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే కేసీఆర్ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో స్పందించారు. ప్రధానంగా 8 రాజకీయ పార్టీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం జరిగింది. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడతాము, ఆ పార్టీలన్నింటినీ ఏకం చేస్తామంటూ కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్తున్న నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రమేయం లేకపోయినా కవితను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా మరోవైపు బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఇందులో ఉంది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేరు ప్రస్తావించింది. ఖచ్చితంగా కవిత అరెస్ట్ అవుతారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలకు వేదికైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సబీనా.